గౌరవ కేటీఆర్ గారు అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడండి. సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్. నేను ఆ గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పినా దానికే సమాధానం చెప్తున్నా. పదేళ్ళు విధ్వంసం జరిగింది అన్నారు, మరి పదేళ్ళ విధ్వంసం గురించి మాట్లాడితే 55 ఏళ్ళ విధ్వంసం గురించి మాట్లాడాలనా వద్దా? 55 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో చేసిన జీవన విధ్వంసం చెప్పాలి. ఇప్పుడు గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు పేరు తీసుకున్నారు, గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ గారేమో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మాట్లాడొద్దంటారు, మరి రామ్మోహన్ రెడ్డి గారేమో గతంలో ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పేర్లు తీసుకున్నప్పుడు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష? వాస్తవాలు చెప్పాలి, చరిత్ర చెప్పాలి, అర్థం చూపెట్టాలి కదా సార్. 55 ఏళ్ళు పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు సాగునీరు ఇవ్వలేని అసమర్థులు, తాగునీరు ఇవ్వలేని అసమర్థులు, కరెంటు ఇవ్వలేని అసమర్థులు వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలిక్కిపడడం ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మొదటి రోజు, ఇది మొదటి రోజు అధ్యక్ష. మొదటి రోజే ఇంత ఉలిక్కిపడితే ఎట్లా అధ్యక్ష? మొదటి రోజు ఇంత భయపడితే ఎట్లా? ఒక్కొక్క మంత్రి గారు లేసప్పుడే, ఒక్కొక్క మంత్రి గారు లేసప్పుడే ఉలిక్కిపడి మాట్లాడుతున్నారు. అంత భయం ఎందుకు సార్? అంత భయం ఎందుకు సార్? అధ్యక్ష నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు భట్టి గారు, వి వెల్కమ్ ఇట్. కానీ మీరు నిర్మాణాత్మకమైన గవర్నర్ ప్రసంగం ఉంటే, విధ్వంసంగా ఉండకపోతే, వాస్తవాలు చెప్తే మేము కూడా వాస్తవాలు చెప్పేటోళ్ళం. మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు, కొత్త ప్రభుత్వం వచ్చింది తొందరపడకండి, ఒక 3 నెలలు సమయం ఇద్దాం, అట్టర్ఫ్లాప్ అవుతారు ఎట్లాగూ, కానీ 3 నెలలు సమయం ఇద్దాం. ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్పిన చెప్తా, అది కూడా చెప్తా, పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళని నిరికిస్తాడు. అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో, అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన? బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ ఆనాడు ఇదే కదా అధ్యక్ష. మొత్తం ప్రజలు వలసలుపోయే దుస్థితి, రైతులు మొగులు దిక్కు చేసే దుస్థితి, మొత్తంగా ఆఖరికి ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాల అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు, ఆకలి సావులు, ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష? ఇది గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష. ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టకున్నా, పైసలు తరలించకపోయిన ఆంధ్రాకి మౌనంగా మంగళహారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష? ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే, గొంతు చించుకుంటుంటే, పేగులు దిగేదాకా కొట్లాడుతుంటే, పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష? ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఇదే శాసనసభ అధ్యక్ష తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండి అధ్యక్ష. ఇదే శాసనసభలో అధ్యక్ష అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే ఒక్క పైసా అయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండా సార్? ఇలా బాగా మాట్లాడుతున్నారు. పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే. అందులో 2 అభిప్రాయం కూడా అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఎందుకంటే మీరు నాకు రెస్క్యూకి రావాలా? మేము ప్రధాన ప్రతిపక్షం, 39 మంది ఉన్నాం ఇక్కడ, మాటికి ఒక్కసారి ఇంటర్ఫియర్ చేస్తాం.